అయ్యారు. నేను జూదలు వేసరేసుకుంటూ నా కిరణాలు స్టార్ట్ చేశాను. అలాంటి దశలో ప్రాణం ఖరీదు అనే సినిమాలో అప్పుడు ఐనా బికామ్ స్కౌట్ అండ్ డ్రీమ్స్ అన్నిటికీ ఆయన పెద్ద నాయకుడు, కాలేజీ లీడర్, అలాగే నేను కాలేజీ ప్రెసిడెంట్, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, ఓ సోషల్ సెక్రటరీ, లైక్ దిస్ లైక్ దిస్ నేను. సో అలాగే వెళ్ళిన వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అంటే చిరంజీవి గారిని, నూతన్ ప్రసాద్ గారిని, చంద్రమోహన్ గారిని రాజమండ్రిలో అప్సర లాడ్జ్లో పెట్టారు. నన్ను కూడా లాడ్జ్లో పెడతారు, బ్రహ్మాండగా ఆ యాక్ట్రెస్తో మారుగుతా అనుకున్నానండి. నన్ను అక్కడ పెట్టలా, జూనియర్ ఆర్టిస్ట్ కదా, వంట వండుతారు పాక, ఆ పాక నన్ను పెట్టారండి. ఓకే, హ్యాపీ. అప్పుడు నా కంపెనీ ఎవరంటే ఇప్పుడున్న మన ముందు గారు దేవి ప్రసాద్ గారు ఫాదర్ సత్యమూర్తి గారు నా కంపెనీ. ఆయనకి నాకు బాగా క్లోజ్, మాకు ముందు వాళ్ళని. ఆ దశలో నేను షాట్లోకి వెళ్తున్నా, ఒక యంగ్ చాప్ ఈజ్ కమింగ్ వాక్మెన్ పెట్టుకొని ఇలాగా సీన్ డాన్స్తో ఇలా వస్తున్నాడు, కళ్ళు ఇలా ఉన్నాయి బీభత్సంగా, సో అట్రాక్షన్ ఈజ్ కమింగ్ లైక్ దిస్. దీనేమో ఇది ఎవడరా బాబు అనుకున్నానండి. తీరామోజిత్తు చిరంజీవి గారు ఆ టైంలో ప్రపంచ పరంగా ఓ యూన్ ప్లేనర్, ఓ ఎడర్ ఫాక్స్, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ క్రికెట్ టెక్, ఓ చిరంజీవి గారు, ఒక రజనీకాంత్, ఓ శత్రుఘ్న సిన్హ, ఈ యాంటీ హీరోస్ అందరూ, ఒమర్ షరీఫ్, దే రూలింగ్ ద ఇండస్ట్రీ. అలాగే చిరంజీవి గారు కూడా డిఫరెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ రూల్ చేస్తారని నేను అనుకున్నా. బాస్, యు ఆర్ గోయింగ్ టు రూల్ ద సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నాను నేను. నారాయణ, థ్యాంక్ యూ నారాయణ. అలాగే చిరంజీవి గారు 47గా వస్తున్న కొంచెం కోడిని బద్దల కొట్టి ఖైదీ నుంచి ఇప్పటిదాకా తానే మెగస్టార్గా కూర్చొని చిరంజీవి చిరంజీవి అనిపించుకుంటారు ఆయనకి. హ్యాపీగా ఆనందంగా అలా చూశాను చిరంజీవి గారిని, ఇలా చూశాను అని ఫీల్ అవుతూ, భారతదేశంలో ఓ పృథ్వీరాజ్ కపూర్ లైక్ ఆక్టోపస్ హిస్ ఫ్యామిలీ, 20-30 మంది నటీనటుడు పృథ్వీరాజ్ కపూర్ ఫ్యామిలీ, ఇస్ ఏ నేషనల్ లాంగ్వేజ్ హిందీ, బట్ వేరాస్ తెలుగు ఇస్ ఏ రీజనల్ లాంగ్వేజ్. అలాంటి రీజనల్ లాంగ్వేజ్ లో ఒక చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ వేళ ఒక ఆక్టోపస్ పృథ్వీరాజ్ కపూర్ లాగా వ్యాపింపజేసి ఇవాళ తింటున్నారంటే బికాస్ ది ప్లేస్ ఆ వ్యక్తులు వేసిన ఆ వటవృక్షం చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు ఇవాళ నా ఆడియోకు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు చెప్తున్నారా. థ్యాంక్స్ ఎ లాట్. ఇక కొత్త శివ గారు, ఆ సార్ నాకు రైటర్గా పరిచయం. ఆ మహానుభావుడు సినిమా తీరు మొదలెడుతుంటే ఏం సినిమాలు, ఓ టీ కృష్ణ గారిది ఒక స్కూల్, ఓ ఆర్.నారాయణ మూర్తి ఓ స్కూల్, లైక్ దట్ ఓ ఎన్ శంకర్ తమిళ్ ఓ స్కూల్, అలాగే ఈ టీ కృష్ణ గారిది ఒక షుగర్ కోట అయితే నాదో చేతి మాత్ర, ఎన్ శంకర్ గారిది ఓ స్లో పాయిజన్, కొట్ట శివ గారిది అన్నిటి సమ్మిళితం మీరు మొత్తం ఏమి సినిమంతులు, ఏం పడుతున్న నేను, ఏమి సినిమాలు, ఏం మెసేజ్లు, ఏం సామాజిక దృక్పథాలు, ఎలా జనరల్ తీసుకుని ఇట్లు కొడుతున్నాడు. అలాంటి కొట్ట శివ గారి వల్ల మెగాస్టార్తో నెక్స్ట్ యూత్ కొడుతుంది ఫిలిం, బట్ ఫిలిం ఇస్ గోర్ది బ్లాక్ బస్టర్, సామాజిక దృక్పథం బ్లాక్ బస్టర్. అలాంటి కొట్ట శివ గారిని ప్లీజ్ కమ్ టు డేస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.